ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అమెరికన్ టవర్స్ ఫౌండేషన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమని విశాఖ జిల్లా విద్యాధికారి రామలింగేశ్వరరెడ్డి అన్నారు. ఈ రోజు అక్కయ్యపాలెం ఎన్జీఓఎస్ కాలనీలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి రామలింగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అమెరికన్ టవర్స్ ఫౌండేషన్ ప్రతినిధి రవివర్మ మాట్లాడుతూ అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా కోవిడ్ కారణంగా పాఠశాలలకు రాని విద్యార్థులకు డ్రై రేషన్ సరుకులు అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 40,000 మంది విద్యార్థులకు డ్రై రేషన్ సరుకులు అందజేస్తున్నట్లు రవివర్మ తెలిపారు. ఏటీసీ రిసార్స్ ఫౌండేషన్ ఇండియా మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ సమన్వయంతో ఈ సహాయం చేస్తున్నట్లు తెలిపారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నిష్కించన భక్తదాస్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా విద్యార్థులకు ఆసుపత్రులకు వచ్చే రోగులకు భోజనం అందజేస్తున్నట్లు చెప్పారు. తమకున్న అనేక వంటశాలలో పుష్టికరమైన నాణ్యమైన ఆహారాన్ని శుచిగా తయారు చేసి అందజేస్తామని చెప్పారు. ఇవ్వడానికి వాళ్ళు సుఖంగా ఉన్నట్టుగా మాకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దాదాపు 30,000 మంది పిల్లలకు ఒప్పించే విధంగా వాళ్ళకు మరి చర్యలు తీసుకుంటున్నారని మాకు సమాచారం ఇచ్చి ఉన్నారు. కాబట్టి అందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పుడు స్కూల్స్ కరోనా నేపథ్యంలో ఓపెన్ చేసే పరిస్థితి అంటే ఇప్పుడు లేదు కాబట్టి డ్రై రేషన్ ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. రైస్ మరియు సిటీస్ ఎస్ కూడా ఇస్తూ ఉంది. కాబట్టి దానికి తోడుగా మరి ఎస్సీఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద వీళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైనా కార్యక్రమం చేయడం ముఖ్యంగా అమెరికన్ టవర్స్ వారికి ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని చక్కగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా వినియోగించుకొని పాఠశాలకు రాలేకపోయినప్పటికీ మరి దాతలు సహకారం చేస్తున్నటువంటి సహకారం అనేది మరణంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా పాఠశాలలు 21 నుంచి 9 వరకు డౌట్స్ నిమిత్తం డౌట్స్ క్లారిఫై నిమిత్తము పిల్లలను పేరెంట్స్ యొక్క విలింగ్తో నమ్మని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా లేకపోతే సంబంధ ఉపాధ్యాయులు వాళ్ళకు వర్క్షీట్స్ ద్వారా కానివ్వండి, కాన్సెప్ట్ ఓన్ ద్వారా కానివ్వండి, లేకపోతే అవసరమైతే ఆన్లైన్ విద్యా బోధన కానీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం విద్యావారి కింద మనకు ఒక అవకాశం ఇచ్చింది. దాని ద్వారా విన్నటువంటి అవకాశాన్ని అంటే ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి కాన్సెప్ట్ను అర్థం కాకపోతే పాఠశాలకు వచ్చేసి ఉపాధ్యాయుల ద్వారా అర్థం చేసుకుని వెళ్ళవచ్చు. అందుకు ఉపాధ్యాయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రవివర్మ అండి. నేను అమెరికన్ టవర్ కంపెనీ తరఫున వచ్చాను. మా కంపెనీ యాక్చువల్గా టెలికామ్ సర్వీసెస్ అయితే టవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేసి కమ్యూనికేషన్ ఎనేబుల్ చేస్తుంది. మాకు ఇండియా మొత్తంలో 80,000 టవర్స్ పైన ఉన్నాయి. ఈ కంపెనీ 15 కంట్రీస్ పైన వర్క్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ తరఫున సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ అక్షయ ఫౌండేషన్ తరఫున టైఅప్ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కంపెనీ చేయడం జరుగుతుంది. అక్రాస్ ఇండియా 45,000 పైన కిట్స్ సప్లై చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన వైజాగ్ ఏరియాలో 1,000 కిట్ల వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అక్షయ ఫౌండేషన్ తరఫున. ఇలా అక్షయ ఫౌండేషన్తో కలిసి ఒక ఈ కార్యక్రమం చేయడం కంపెనీ తరఫున ప్రజలకు ఉపయోగపడేలాగా, పీపుల్కి ఉపయోగపడేలాగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. కంపెనీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కంపెనీకి ఈ ప్రజలు ఎలా అయితే చేయూతనిచ్చి కంపెనీ గ్రోత్కి ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగే కంపెనీ కూడా ఎప్పుడు ప్రజలతో మమేకమయ్యి ఎప్పుడు ఏ ప్రజలకి ఏ అవసరమైనా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి కంపెనీ సపోర్ట్ చేస్తుందని కంపెనీ తరఫున నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సార్, ఎన్ని స్కూల్స్ సార్ సుమారు ఇస్తున్నారు? ఎన్ని స్కూల్స్కి ఇస్తున్నారు? ఇక్కడ 1,000 కిట్లు ఇస్తున్నామండి. అరౌండ్ ఇక్కడైతే 15 స్కూల్స్ వరకు ఉన్నాయి. గ్రేటర్లోనా వైజాగ్? అర్బన్ రూరల్లో రెండు. ఇక్కడ విశాఖపట్నం లోకల్ ఇస్తున్నాము, రేపు ఆనందపురము, ఎల్లుండ భీమిలి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓవరాల్ ఏపీలో జరుగుతుంది, ప్లస్ ఇండియా మొత్తం 45,000 కిట్స్. థ్యాంక్ యూ.